లోక్సభ వేదికగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ని తీవ్రంగా తూర్పారబెట్టారు భారతీయ జనతా పార్టీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన మీద అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ లోక్సభలో నిప్పులు జరిగారు. ఒకసారి అధికారం ఇవ్వాలని ప్రజలను వేడుకుని గెలిచిన ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్ను దోచేశారని ధ్వజమెత్తారు. ఒక ఆర్థిక ఉగ్రవాది నేరస్తులైన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎలా చెడిపోతుందో చెప్పడానికి వైకాపా పాలన నిదర్శనమని దుయ్యబట్టారు. వైకాపా పదఘట్టల కింద నలిగిపోయిన ఏపీకి ప్రస్తుత బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన కేటాయింపులు ఆక్జన్ల పనిచేస్తాయని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్పై లోక్సభలో జరిగిన చర్చలో బీజేపీ తరఫున మాట్లాడిన ఆయన జగన్ పాలన తూర్పారబట్టారు. జగన్ ల్యాండ్ శాండ్ మైనింగ్ లిక్కర్లో మొత్తం లూటీ చేశారు. రాష్ట్రంలో ఎంత అప్పు చేశారు, ఎన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయన్నది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి తోసింది. రాష్ట్ర అప్పులు 12 లక్షల కోట్లకు ఎబాకాయని సీఎం రమేష్ ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి 500 కోట్ల ప్రజలను తన కోసం విశాఖలో ఋషికొండపై రాజమహల్ నిర్మించుకున్నారు. అభివృద్ధిని గాలికొదిలి రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు ప్రాధాన్యం ఇచ్చారు. వైకాపా ఎమ్మెల్సీ ఒక దళిత రైవర్ని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. కోవిడ్ సమయంలో మాస్క్ అడిగినందుకు ప్రభుత్వ దళిత డాక్టర్ని దారుణంగా చంపేశారు. వైకాపా పాలనలో 2686 హత్యలు, 150 దేవాలయాలపై దాడులు జరిగినాయి. అంతర్వేదిలో 100 సంవత్సరాల లక్ష్మీనరసింహస్వామి రథాన్ని తగలబెట్టారు. దుర్గమ్మ వెండి రథం మాయమైంది. దళితులు, ఓబీసీలు, మహిళలు, మైనారిటీలపై లెక్కలేనని దాడులు జరిగినాయని ఎంపీ వివరించారు. రాజధాని అమరావతి అభివృద్ధి చెందితే మోడీ చంద్రబాబులకు పేరు వస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఆస్తులు నాశనం చేశారు. ఇలా చేయడానికి ఇదేం జగన్ సొంత ఆస్తిగా దేశంలో ఎక్కడా లేని విధంగా భూసమీకరణ పద్ధతిలో రైతులు 50,000 ఎకరాలు ఇస్తే వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఆంధ్రప్రదేశ్కి జగన్ చేసిన దోపిడీ గుణపాఠంగా ప్రజలు 93% స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమి గెలిపించారు. దేశ చరిత్రలో ఎన్నడూ ఇంత భారీ ఓట్ల తేడాతో ఫలితాలు రాలేదు. ఇంకా వారికి బుద్ధి రాలేదు. సొంత బాబాయిని చంపి ఢిల్లీకి వచ్చి ధర్నా చేశారు. జగన్పై చర్యలు తీసుకుని ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టాన్ని పూడ్చాలని సీఎం రమేష్ తీవ్ర ఆగ్రహంగా ప్రశ్నించారు.